వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామావళిలో 925వ నామం ఓం క్రీడనాచార సంభ్రమాయ నమః. క్రీడానుష్ఠానములందు ఉత్సుకత కలిగినటువంటి వాడు అంటే ఒక పరిచర్య జీవుడు చేస్తూ ఉంటాడు. దేవునికి చేసేటువంటి పరిచర్యను అనుష్ఠానము అని అంటారు. భగవంతునికి కూడా ఒక అనుష్ఠానం ఉంటుంది. అదేమిటి అంటే అనేకమైనటువంటి విలాసములను చూపించటం. శ్రీనివాస స్వామి యొక్క చరిత్ర కళ్యాణ చరిత్ర. వివిధ దేవతలకు వివిధ విధములైనటువంటి దివ్యమైనటువంటి గాథలు ఉంటాయి. కాళహస్తి క్షేత్రం ఉంటే జ్ఞానమును పదే పదే ప్రబోధించేటువంటి ఒక లీల ఆ మూర్తిగా పరమాత్మ చేస్తూ ఉంటాడు. అలాగే మనకి కాంచి ఉన్నది. అక్కడ విలక్షణమైనటువంటి ఆచార్యుల యొక్క కైంకర్యాలు వీటిలతో ఉండేటువంటి ఒక విలాసం కనిపిస్తుంది స్వామికి. అలాగే శ్రీరంగం ఉంటే ఒక ప్రబోధనాత్మకమైనటువంటి దివ్యానుగ్రహం కనిపిస్తుంది. వెంకటాచలం అంటే ప్రధానంగా కళ్యాణంతో అనుబంధం ఉండేటువంటి దివ్య క్రీడ స్వామి యందు కనిపిస్తుంది. అది ఆయన అనుష్ఠానం. ఎందుకంటే స్వామి ఒక సామాన్య మానవుల్లా కనిపించినటువంటి అవతారములు రెండు అతిమానుష ప్రతిభలకు మూలమైనటువంటివే అయినప్పటికీ రామావతారం కానీ వెంకట అచలపతిగా విచ్చేసినటువంటి శ్రీనివాసుని యొక్క లీల కానీ రెండు చాలా విలక్షణం. ఆయన అర్చామూర్తిగా మారే వరకు వైకుంఠం నుంచి వచ్చి స్వామివారు యజ్ఞ ఫలాన్ని అందుకునేటువంటి సమయంలో వచ్చారు. మహర్షులు కలియుగం అంతా కూడా సకల విధములైనటువంటి అభ్యుదయములను శ్రేయస్సులను భాగవతులకు అందించాలి అని చెప్పి చేసినప్పుడు ధర్మతత్పరులకు శ్రేయస్సును ఇస్తూనే ఉంటాను, ధర్మాన్ని కాపాడుతాను అనేటువంటి ఆ యొక్క సంకల్పంతో స్వామి యజ్ఞఫలాన్ని అందుకున్నాడు. తరువాత లక్ష్మీ విరహితుడైనటువంటి స్వామి లక్ష్మీ అన్వేషణ చేయటం అనేటువంటిది కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆయన వెంకటాచలానికి వచ్చి లక్ష్మీదేవి యొక్క నామాన్ని కీర్తించగా ఆ గిరులన్నీ కూడా ఆదిశేష స్వరూపమైనటువంటి ఆ బండలన్నీ కూడా శాలిగ్రామ స్వరూపాలు కరిగిపోయి అన్ని తీర్థాలు ఏర్పడ్డాయి అన్నారు. అంతేకాకుండా అటువంటి దివ్యమైనటువంటి అచలం పైన తీర్థముల యొక్క ప్రాధాన్యము క్షేత్ర వైశిష్టం కలిగినటువంటి చోట శ్రీనివాసుడు పుట్టలో కూర్చుని తపస్సు చేశాడు. తపస్సు చేసినప్పుడు బ్రహ్మధేనువు వచ్చి పాలు ఇవ్వటం, ఆ పాలు ఇచ్చినటువంటి బ్రహ్మధేనువును కొట్టబోవటం, గోవును రక్షించడానికి స్వామి తన శిరస్సును ఉత్తమాంగాన్ని అడ్డుపెట్టడం, ఇవన్నీ కూడా అద్భుతంగా ఆకట్టుకునేటువంటి అంశాలు. అయితే స్వామి నుంచి 7 తాడి చెట్ల అంత పరిమాణంలో రక్తం రావటం భగవంతుడికి ఏమిటి ఇలాంటి లీల అనిపిస్తుంది. అంటే ఒక రూపాన్ని ధరించి ఒక కాలంలో ధర్మ సంస్థాపనకే ఆయన వచ్చినప్పుడు కొన్ని లీలలు ఉంటాయి. అక్కడికి పరుగు పరుగును రాజు వచ్చాడు. ఆయన గర్వితుడయ్యాడు, ప్రజల్ని భయపెడుతున్నాడు. తన దగ్గర పరిచర్య చేసినటువంటి శరభోజనే వాడిని తన భార్య చేత అంత దండనకి పాత్రుడిగా చేసినటువంటి రాజు శిక్షార్హుడే. అందుకనే ఆయన్ని కలియుగాంతం వరకు పిశాచమని శపించాడు. ఆ తర్వాత స్వామి బృహస్పతి ద్వారా వైద్యాన్ని పొందటం మనకి ఆశ్చర్యం కలిగిస్తుంది. బృహస్పతికే శక్తినిచ్చినటువంటి ఆయన బృహస్పతి గారి జిల్లేడు పాలు, మెత్తని దూది, అలాగే ఆ గోవు పాలు వీటన్నిటితో పుష్టి పొందటం ఏమిటో మనకి కొంత ఆశ్చర్యం కలుగుతుంది. అయినా కూడా దాని యందు భక్త సంరక్షణ దీక్ష, వారి వారికి ఇచ్చినటువంటి అంశాలపై అనురక్తి, ఇవన్నీ కనిపిస్తాయి. తరువాత ఆకాశరాజు పుత్రికగా ఉదయించినటువంటి పద్మావతీదేవి యొక్క కళ్యాణ వేళ స్వామి పులిందిని రూపాన్ని తాను ధరించడం, అలాగే తల్లిని మధ్యలో కళ్యాణానుసంధాత్రిగా చేయటం, సుఖమహర్షి చేత ఆయన లగ్నపత్రిక తెప్పించుకోవడం, ప్రపంచానికి అంతా కూడా కళ్యాణాన్ని ఇచ్చేటువంటి స్వామి కళ్యాణం అద్భుతంగా జరగటం, లక్ష్మీదేవికి ఆయన ఎంతో పరితాపం చెందటం, కరవీరపురం నుంచి శ్రీనివాస స్వామి కోసమే సూర్యభగవానుడు అమ్మవారిని తీసుకురావటం, ఇవన్నీ కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అంటే భక్తులకి తన చరిత్ర పట్ల ఆసక్తి, తను ధర్మచింతనతో ఉంటూ తన
సహచర్యం చేసినటువంటి వాళ్ళకి, పరిచర్యం చేసినటువంటి వాళ్ళకి స్వామి ఎంత ప్రభుత్వాన్ని, ఆనందాన్ని ఇస్తున్నాడో తెలియజేయడం కోసం ఈ లీలలన్నీ ఉన్నాయి. వీటిని మనం భావిస్తే, వాటిలో ఉండే స్వారస్యాన్ని తెలుసుకుంటే మన జీవితం కళ్యాణ సంభరితం అవుతుంది. కనుక వెంకటేశ్వర అవతారం చాలా పరిపూర్ణమైంది. అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామాల్లో ఆయన యొక్క ఆనందాన్ని ఇచ్చేటువంటి దివ్య లీలలను అన్నిటినీ కూడా ప్రోధు చేసి వేదవ్యాసుల వారు ఈ నామంగా మనకు అనుగ్రహించారు. ఓం క్రీడనాచార సంభ్రమాయ నమః. క్రీడానుష్ఠానములందు ఉత్సుకత కలిగినటువంటి వాడు అని చెప్పి ఆ స్వామి భక్తులతో, భాగవతులతో ఎలా తన దివ్యమైనటువంటి ఆ యొక్క అనురాగాన్ని ప్రదర్శించాడో తలుచుకుంటే మనకు అటువంటి అద్భుతమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది అనేటువంటి విశ్వాసం తప్పకుండా ఏర్పడుతుంది. వెంకటేశ్వర స్వామి వారి యొక్క 1000 నామాల్లో 926వ నామం ఓం సౌవర్చలేయ విన్యస్తరాజ్యాయ నమః. మహా ఆశ్చర్యకరమైనటువంటి నామం ఓం సౌవర్చలేయ విన్యస్తరాజ్యాయ నమః. సౌవర్చలేయ విన్యస్తరాజ్యాయ నమః అన్నప్పుడు సువర్చలాసుతుడు విశ్వక్సేనుడు, ఆయన ఎందు భారాన్ని ఉంచాడు, ఎటువంటి రాజ్యభారాన్ని ఉంచాడు అని అంటే రాజ్య సంరక్షణ భారాన్ని. అంటే విశ్వక్సేనుడు ఎవరు? శ్రీనివాస స్వామి సర్వ సైన్యాధిపతి. అటువంటి దీక్షను ఆయన సువర్చల అనేటువంటి అప్సరో స్త్రీ పుత్రుడికి ఇచ్చేశాడు. ఈమెకే కుంతల అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఈ కుంతల ఒకప్పుడు దూర్వాసుని చేత శపింపబడింది. అటువంటి ఆ శాపము అనుగ్రహము రెండూ ఒకే రకంగా ఉంటాయి. దూర్వాసులు వారు ఆయన శాపం ఇస్తే అది వరంగా పరిణమిస్తుంది, వరం ఇస్తే శాపంగా పరిణమిస్తుంది. ఆమె, నువ్వు గంధర్వ స్త్రీ అయి ఉండి నువ్వు సరిగ్గా నేను వచ్చినప్పుడు ఏదో నాకు ఆ పరిచర్య చేయలేకపోయావు, కనుక నువ్వు భూలోకంలో ఒక దాసిగా పుట్టు అని అన్నాడు. అటువంటి దాసీపుత్రుడిగా పుట్టాడు. అయితే ఆ దాసిగా ఉండేటువంటి ఆవిడ చాలా సజ్జన స్త్రీగా ఉండటం వల్ల మహారాజు గారికి భార్య అయింది. క్రమంగా ఆమె పుత్రుడు ఈ సువర్చల అనేటువంటి పేరుతో ఆ కుంతల పెరిగింది. ఆ మరు జన్మలో ఆమె అప్సరో స్త్రీ, అలా కుంతలుగా వచ్చినటువంటి ఆవిడ సువర్చల అయింది. అంటే మంచి తేజస్సు కలిగినటువంటిది అయింది. ఆమెకు పుట్టినటువంటి వాడు విశ్వక్సేనుడు. ఆమె గొప్ప శ్రీనివాసస్వామి భక్తురాలు. ఈయన కూడా గొప్ప భక్తుడయ్యాడు, తపస్సు చేశాడు, మహాబలపరాక్రమ సంపన్నుడయ్యాడు. శ్రీనివాసస్వామి సర్వ సైన్యాధ్యక్షుడైపోయాడు ఆయన. ఆ తర్వాత ఆయన వెంకటాచలానికి వచ్చాడు. అంతే, అనేక మంది దిక్కుల్లో ఉండేటువంటి మునులకు, మహర్షులకు, యోగ్యులైనటువంటి భాగవతులకు అపకారం చేసేటువంటి వాళ్ళందరినీ తరిమి తరిమి కొట్టాడు. హనుమాచార్యులు వారు ఈ సౌవర్చలే విన్యస్త భారహ అనేటువంటి ఈ సత్యాన్ని ప్రతిపాదించటం కోసం అని చెప్పి అది వచ్చే నిధి వచ్చే అచ్యుత సేనాపతి, పది దిక్కులకు ఇట్టే పారరు అసురులు అనేటువంటి కీర్తన చేశాడు. ఈయన విష్ణువు వలె దివ్యమైనటువంటి తేజోమయమైనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు. వక్షస్థలం పైన ఆ పుట్టుమచ్చ, అలాగే ఆ వైజయంతి వనమాలిక, ప్రళంబ యజ్ఞోపవీతం ఇత్యాదులు లేవు కానీ పంచ దివ్యాయుధాలతో ఈయన భాసిల్లుతూ ఉంటాడు. ఆయన ఎలా అయితే స్త్రీ భూ సమేతుడిగా ఉన్నాడో, ఇద్దరు భార్యలతో ఆ యొక్క విశ్వక్సేన స్వామి విరాజిల్లుతూ ఉంటాడు. అటువంటి ఆ స్వామికి సూత్రవతీదేవి, జయ అనేటువంటి వారి మధ్య విలాసాన్ని మనం దర్శిస్తే మనకు పుణ్యం కలుగుతుంది. ఆ సూత్రవతీదేవి మనోహరుడు, జయ ఆరాధితుడు అయినటువంటి విశ్వక్సేన స్వామివారు మరి భగవద్ ఉత్సవములు జరుగుతూ ఉంటే ముందుగా ఊరేగుతూ ఉంటారు. ఆయనకు పుష్పయాగం జరిగింది శ్రీనివాసస్వామి వారికి. లోకంలో ఉండేటువంటి అనావృష్టి, అలాగే బ్రహ్మోత్సవాదులు జరిగిన తర్వాత వచ్చినటువంటి లోపాలు తొలగించడానికి, లేకపోతే దేశం సుభిక్షంగా ఉండటానికి, రాజులు భయాన్ని పోగొట్టుకుని నిర్భయంగా పాలన చేయటానికి, ఇవన్నీ కూడా శ్రీపుష్పయాగం వల్ల లభిస్తాయి. అటువంటి శ్రీపుష్పయాగం జరుగుతోంది. ముందుగా విశ్వక్సేన స్వామివారి ఆరాధన జరగాలి. కనుక సద్యోంకురార్పణం జరిగిన తర్వాత విశ్వక్సేన స్వామివారి ఆరాధన జరగకుండా అసలు నిత్య కళ్యాణము జరగదు స్వామివారికి. కనుక అది వచ్చే నిధి వచ్చే అని చెప్పి ఆ అచ్యుత సేనాపతిని ఎలా అయితే కీర్తించారో,
ఆ సేదం మొదలయ్యారని తలుచుకుంటే మనకి ఎంతో ఆనందం కలుగుతుంది. ఎందుకని, ఆయన అసుర శిక్షణలో ఆశ్రిత జనులు అంటే విష్ణువుని ఆశ్రయించినటువంటి వారిని రక్షించడంలో ముందు నిలిచేటువంటి వాడు. నిత్యముక్తులలో ఆయనది విలక్షణమైనటువంటి శైలి. ప్రతినిత్యము కూడా వచ్చేటువంటి భక్తుల్ని వెంకటాచలంలో ఆయన తన కాంచన వేత్రంతో ఆదలింపు చేసి సన్మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. మరి అటువంటి వాని ఎందు భారాన్ని శ్రీనివాసస్వామి ఉంచాడు అని అంటే ఎంత సద్గుణముల రాశి అయితే ఉంచుతాడు. అందుకే ఎప్పుడూ కూడా భాగవతోత్తములు వెంకటేశ్వర స్వామి వారి 1000 నామాల్లో 926వ నామమైనటువంటి ఓం సౌవర్చలేయ విన్యస్తరాజ్యాయ నమః అనేటువంటిది కనుక తలుచుకుంటే ఒక ధర్మ నిరతి జీవుని యందు ఏర్పడుతుంది. నిర్విఘ్నంగా ప్రారంభించినటువంటి కార్యం అనేటువంటిది చేయటం ఏర్పడుతుంది. దక్షతతో చేసినటువంటి ఆ కార్యక్రమంలో పరిపూర్ణత అనేటువంటిది శాశ్వతంగా లభిస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క నామావళిలో 927వ నామం ఓం నారాయణ ప్రియాయ నమః. నారాయణ ప్రియ అంటే పూర్వం నారాయణ అనేటువంటి ఒక బ్రాహ్మణ శ్రేష్ఠు స్వామి పుష్కరిణి స్నానాన్ని చేసి ఆ తీరంలో శ్రీమన్నారాయణుని కోసం అఖండమైనటువంటి ధ్యానం చేశాడు. ఆ తపస్సు పరిపూర్ణమైంది. ప్రపన్నుల పట్ల ఎంతో ప్రసన్నత కలిగినటువంటి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ఓ నారాయణ, నువ్వు ఎంతో ధ్యానం చేసావయ్యా, నీ తపస్సు ద్వారా తపించి నువ్వు నన్ను ఆశ్రయించినటువంటి రీతి ద్వారా మహర్షులు కూడా మంత్రముగ్ధమే, వారు కూడా అనుష్ఠించాలి అనేటువంటి ఒక నిర్ణయం ఏర్పడింది. కాబట్టి అంతటి తపం ఆచరించినటువంటి నీకు ఏమి కోరిక ఉంది అన్నారు. అంటే సర్వజీవుల ఎదగదుల్లో ఉండేటువంటి సత్యాన్ని తెలుసుకున్నటువంటి వాడు స్వామి. కానీ వారి ముఖతః చెప్పిస్తాడు, అదొక లీల. ఆయన ఈ నారాయణ అనేటువంటి విప్రుడు ఏమీ కోరి చేయలేదు. ఆయన కేవలం స్వామి యొక్క భక్తి, స్వామి యొక్క శరణాగతి దీక్ష అనేటువంటి ఇతోధికంగా అవ్వాలి అని చెప్పి పరమ పవిత్రమైన వెంకటాచలానికి వచ్చి శివనారాయణ ధ్యానములో ఆయన ఆనందాన్ని పొందాడు. ఆనంద నిలయ విమాన రసికుడై ఉండేటువంటి స్వామి ప్రత్యక్షమే అనుగ్రహించాడు. కలియుగంలో స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురువు యొక్క పాదసేవనం, ఏకాదశి వ్రతం ఇవన్నీ చాలా గొప్పవి. నువ్వు చాలా గొప్పదైనటువంటి ఈ యొక్క దివ్యమైనటువంటి తపాన్ని చేసావు, కాబట్టి నేను ఏమైనా వరాన్ని ఇస్తున్నాను కోరుకో అని అంటే, స్వామి నాకు ఏమీ అవసరం లేదు, నువ్వు విలసిల్లేటువంటి ఈ కొండ నారాయణని యొక్క దివ్య ఆచలం అని లోకానికి తెలియాలి, ఇదే నాది. ఎందుకంటే నువ్వు నివసిస్తున్నావు అనేటువంటిది కనుక తెలిస్తే అందరూ కూడా తరిస్తారు. అందుకని నా కోరిక, నీది ఈ పర్వతం అని అందరికీ తెలియాలి అంటే ఆయన తథాస్తు అన్నారు. అంతేకాదు నారాయణ, నీ పేరు నారాయణుడు, నా పేరు నీ తండ్రి భాగవతోత్తముడు పెట్టాడు కనుక నారాయణాచలం అనగానే నువ్వు గుర్తుకొస్తావు, నేను గుర్తుకొస్తాను అని చెప్పి అనుగ్రహించాడు. అయితే అప్పుడు ఆయన కోరినటువంటి వరం తీసుకోమని చెప్పి చెప్తే వెంటనే, స్వామి నువ్వు అడిగావు కాబట్టి నేను ఆశిస్తున్నాను, ఈ కొండకొచ్చి ఏదో నేనేదో తల్లిదండ్రుల అనుష్ఠానం వల్ల ఇలా నేను ఈ పూర్వపుణ్యాన్నంతా కూడా ప్రోదు చేసుకుని ప్రార్థన చేయగలిగా నువ్వు అనుగ్రహించి ప్రత్యక్షమయ్యావు. కానీ నారాయణ ప్రియుడు అయినటువంటి ఓ శ్రీనివాస, నువ్వు నాకు వరాన్ని ఇవ్వాలి, ఈ కొండకొచ్చి స్వామి పుష్కరిణి స్నానాన్ని చేసి వరాహస్వామి దర్శనం చేసుకుని తిరువెంకటాచలాధిపుడైనటువంటి నీ యొక్క సందర్శనం చేసుకుని బయటకు వచ్చి ఒక్కసారి స్వామి నువ్వే దిక్కు అని చెప్పి నన్ను రక్షించు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి శాశ్వతంగా నువ్వు సంరక్షణ ఇవ్వాలి. ఈ తపస్సు చేస్తే నాకెంత అనుగ్రహాన్ని ఇచ్చావో, నాకెంత ప్రసన్నుడివై నువ్వు దర్శనం ఇచ్చావో, అలా వారి వారి అంతస్తు కొద్దీ వారి అనుభవాల్లో, వారి కలల్లో, వారి జీవితంలో నీ విభూతిని పంచిపెట్టాలి, నువ్వు భక్తుల పట్ల మరింత దయాసింధువై ఉండాలి అని చెప్పి కోరారు. నారాయణుడి యొక్క సత్ప్రవర్తన చూసి శ్రీమన్నారాయణుడు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే శ్రీనివాసుడు ఎవరు అంటే శుద్ధ సత్వగుణ సంపన్నుడు, ఈ త్రిగుణాలకు అతీతమైనటువంటి పరబ్రహ్మము అని చెప్పి
మనకు ఉపనిషత్తులు చెప్తున్నాయి. అటువంటి ఔపనిషదైక అర్థ ప్రతిపాద్యుడైనటువంటి శ్రీనివాసుడు ముగ్ధుడయ్యాడు ఈ నారాయణుడు విప్రుడు కోరినటువంటి సాత్వికమైనటువంటి కోరికకి. ఏమి కోరుతున్నాడు ఆయన? స్వామి, నాకు చాలా సులభుడవై నేను తపస్సు చేస్తే ప్రత్యక్షమై నా పేరు నీ పేరు కలిసేట్లుగా నారాయణగిరి అని చెప్పి ఈ యొక్క అచలానికి నువ్వు పేరు పెట్టు. కానీ స్వామి, ఈ పర్వతానికి వచ్చి ఏదో వాళ్ళ యొక్క ఆరోగ్యం బాలేక, మనస్సు బాలేక, సంస్కారం అనేటువంటిది పూర్తిగా సహకరించక, అజ్ఞానంతో ఉండేటువంటి వాళ్ళకు కూడా నీ యొక్క అనుభూతిని కలిగించి వారిని భక్తులుగా చేసుకుని వారి యొక్క జీవితానికి గొప్ప కటాక్షాన్ని నింపవలసింది అని చెప్పి కోరాడు. అంటే ఈనాడు వెంకటాచలానికి వెడితే పరమదయాసింధువుగా శ్రీనివాసుడు కనిపిస్తూ ఉన్నాడు. శ్రీనివాసుడు అలా కనిపించడానికి నారాయణాది విప్రులు కూడా కారణం. ఇటువంటి సత్యాలను వేదవ్యాసుల వారు మనకి అనుభవంలోకి రావాలని చెప్పి, భగవంతుడు భాగవత ప్రియుడు అని చెప్పి తెలియటం కోసం అని చెప్పి ఈ నామాన్ని 927వ నామంగా సహస్రనామావళిలో పొందుపరిచారు. ఓం నారాయణ ప్రియాయ నమః. ఆయన భక్తప్రియుడైనటువంటి నారాయణుడు, అలాగే భక్తుడైనటువంటి నారాయణుడి పట్ల చాలా ప్రీతిగా ఉన్నటువంటి వాడు శ్రీనివాసుడు. అందుకే ఉభయుల పేరు మీద నారాయణాచలంగా విలసిల్లుతూ ఉన్నది ఆ క్షేత్రం. అటువంటి అచలాన్ని ఆశ్రయిస్తే నారాయణ ప్రియుడైనటువంటి స్వామి మన అనుగ్రహిస్తాడు. శ్రీ వెంకటపతి యొక్క సహస్రనామావళిలో 928వ నామం ఓం దుర్మేధోభంజకాయ నమః. అంటే దుర్మేధ అనేటువంటి ఒక అసురుడు ఉండేవాడు. మేధ అంటే ఏది తెలుసుకోవాలో దాన్ని తెలుసుకునేటువంటి ఒక తాత్విక జ్ఞాన సంపద. దాన్ని సుమేధగా చేసుకోవాలి, మరింత తాత్వికమయంగా చేసుకోవాలి. దాన్ని దుర్వినియోగం చేసుకున్నటువంటి అసురుడు కనుక వాడిని దుర్మేధుడు అన్నారు. వాడికి వేదాధ్యయనం స్వాధ్యాయంతో పాటు ఇతర వేదాధ్యయనాలు చేసిన తర్వాత శాస్త్రాలు చదువుకోవాలనిపించింది, అది చేశాడు, తపస్సు చేశాడు, దాని ద్వారా శివుణ్ణి ఆరాధించాడు, శివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైనటువంటి పరమశివుణ్ణి, అయ్యా నువ్వు నేను అవధ్యుడిగా ఉండాలి అని వరాన్ని ఇవ్వు అన్నారు. అయ్యా నువ్వు అవధ్యుడిగా ఉండాలి అనేటువంటి వరాన్ని ఒకనాటికి నేను ఇవ్వలేను, ఎందుకంటే ప్రతి రాక్షసుడు ప్రత్యక్షం చేసుకున్న తర్వాత ఏ భగవంతుడిని బ్రహ్మగారినో నన్నో ఇంద్రుడినో ఇదే అడుగుతారు, కాబట్టి ఇది సత్యం కాదు అని చెప్పి చెప్తే, అయితే నీ అంశ కానటువంటి వాడు, బ్రహ్మాంశ కానటువంటి వాడు, ఒక మహానుభావుడు, నన్ను చంపాలి, అటువంటి వారు ఎవరూ లేరు అని అనుకుంటున్నాడు. కానీ సృష్టి స్థితిలకు మూలభూతమైనటువంటి పరమాత్మ ఉన్నాడు, ఆయన వీడిని సంహరిస్తాడు అని చెప్పి తెలియదు. అప్పుడు ఈ దుర్మేధుడు చాలా బలంతో ఒక సైనికుణ్ణి కూడా తయారు చేసుకున్నాడు. వాడి పేరు కుముదాక్షుడు. ఆ కుముదాక్షుణ్ణి, ఈ దుర్మేధుణ్ణి, ఇద్దరిని కూడా కాలాంతరంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు సంహరించేశారు. అంటే ఆయన శివాంశే కాదు, అలాగే బ్రహ్మాంశే కాదు. ఈయన అడిగిన దాంట్లో ఏమన్నాడు, కాకపోయినా మీకు మూలమై ఉండాలి అన్నాడు. అటువంటి ఆయన ఉన్నాడు అని చెప్పి తెలియదు. అటువంటి పరబ్రహ్మమైనటువంటి ఆ శ్రీ వెంకటపతి ఈ యొక్క రాక్షసుల్ని సమూలంగా సంహరించారు. ఎందుకంటే ఓ రాక్షసుడు వచ్చాడు, వాడు బలోపేతుడు, అవధ్యత్వం పొందాడు అని అంటే వాడు ఊరుకోడు, అనేక మందిని తయారు చేస్తాడు వాడు. అలా తయారు చేసినటువంటి వాళ్ళంతా లోకకంటకంగా తయారయ్యారు. వీళ్ళందరినీ కలిపి ఏ విధంగా అయితే దావానలు, అరణ్యాల్లో ఉండేటువంటి విషవృక్షాలన్నింటినీ లెప్త కాలంలో దహింపజేసేస్తుందో, అలాగా విష్ణు అనేటువంటి వాడు ఒక్కసారి అవతారం ఎత్తాడు అంటే మహానుభావుడు సమస్తమైనటువంటి అసురజాతిని కూడా దహింపజేసేస్తాడు. అలా దహింపజేశాడు. ఆ దానవధ్వంసి సంహరించే ముందు దుర్మేధుడు ముందు పాంచజన్యాన్ని పూరించట. వాడు అప్పటి నుంచి చెవిటివాడైపోయాట. దాంతో భయపడి చచ్చారు మిగతా రాక్షసులంతా కూడా. ఎందుకంటే పాంచజన్యానికి ఉండేటువంటి శక్తి కేవలం ఎదుటివాడికి వాక్ ఇవ్వటం కాదు ధ్రువకుమారాదులకి, అది అవసరమైతే శత్రుభావాలతో ఉండి భాగవతుల్ని పీడించేటువంటి వాళ్ళ యొక్క చెవులు చిల్లులు పడేట్టుగా కూడా చేయగలదు. వాడు ఆ దుర్మేధతో తాను విన్నటువంటి విద్యలన్నిటినీ కూడా ఎదుటివాళ్ళకి వక్రంగా చెప్పి శ్రీనివాసుని యొక్క భక్తిని పోగొట్టాడు కనుక
వాడికి అటువంటి శిక్షను విధించి వాడిని నిర్జించాడు. కనుక ఓం దుర్మేధో భంజకాయ నమః అంటే మన యందు ఉండేటువంటి అజ్ఞానం ఏదైతే ఉన్నదో, భగవద్ అపచారములు చేసినటువంటి స్వభావం ఏదైతే ఉన్నదో, భాగవతుల పట్ల ప్రేమగా ఉండలేనటువంటి ఒక బలహీనత ఏదైతే మనలో ఉందో, అటువంటి తుచ్చ భావములన్నిటినీ పోగొట్టి గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి వాడు శ్రీనివాసుడు.